ఏపీలో ఆసక్తి పోరు నెలకొన్నప్పటికీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన 21 స్థానాల్లోనూ గెలిచి రికార్డు సృష్టించింది. రాష్ట్ర కేబినెట్ లో జనసేన ఉంటుందని నిర్ధారణ కావడంతో కేబినెట్ లో ఎవరెవరు ఉంటారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ఎవరో ఊహించని విధంగా 164 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించగా వైనాట్ 175 అన్న వైసీపీ మాత్రం కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఎన్నికలకు ముందు సింహం సింగిల్ గా వస్తుంది, తోడేళ్లు గుంపుగా వస్తాయంటూ జగన్ పదే పదే ప్రచారం చేశారు. జగన్ వంటి అవినీతి పరుడు దోపిడీదారుణ్ణి తరిమి కొట్టేందుకు కూటమిగా వస్తున్నామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేశారు. అంతేకాదు, ప్రజలు కూడా జగన్ ను అవినీతి దోపిడీదారుడుగా గుర్తించినట్లున్నారు. అందుకే ఎవరూ ఊహించిన విధంగా 11 స్థానాలు మాత్రమే చేతిలో పెట్టి ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. అయినా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని జగన్ అండ్కో ప్రజలే తమను మోసం చేశారని ప్రచారం చేయటం మరింత విడ్డూరంగా ఉంది. అయితే ఎన్డీఏ కూటమి పార్టీలో రికార్డు విజయం సాధించడంతో అతిపెద్ద పార్టీగా టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సీఎంగా పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న లేదా 12వ తేదీన అధికారికంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఆసక్తిగా మారింది. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంటు లేదా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు. దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులుండాలి. ఈ మేరకు లోక్సభలో 54, ఏపీ అసెంబ్లీలో 17 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుణ్ణి ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, వైసీపీకి 11, బీజేపీకి 8 సీట్లు చొప్పున దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగటంతో ఆ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 17 ఎమ్మెల్యేల బలం ఉండాలి. దీంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండగా జనసేన, బీజేపీ కూడా కేబినెట్ లో ఉంటాయని అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి ఎంతమంది కేబినెట్ లోకి వస్తారు, అధినేతలు ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తారనే అంశాలపైన చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే జనసేన రాష్ట్ర కేబినెట్ లో ఉంటుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబులు స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కేబినెట్ లో ఉంటారా లేదా అనేది నిర్ధారణ కాలేదు. దానిపై త్వరలోనే ఇరు పార్టీల అధినేతలు చర్చించుకుని ఒక అభిప్రాయానికి వస్తారని తెలుస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం జనసేనకు 3-4 మంత్రి పదవులు, బీజేపీకి 1-2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే 3 పార్టీల ముఖ్య నేతలు దీనిపై కూర్చుని చర్చించుకున్న తర్వాతే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి జనసేన పార్టీ తొలిసారిగా అధికారంలో భాగస్వామ్యం అయింది. అందుకే ప్రస్తుత కేబినెట్ లో జనసేన పాత్రపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.